డైరెక్టర్స్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన మన శంకర్ ఆ అనుభవంతో సీన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఎలా ఉంటుంది తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అపాన్ శకలగ శంకర్ ఎనస్టీ మంచి కథలతో రెడీ అయ్యాను ఇప్పుడు ఎవడైనా ప్రొడ్యూసర్ వస్తే తప్పని పడడం అంటే పెద్దోడిని అయిపోడం అంతే ప్రొడ్యూసర్ ఫోన్ చేస్తున్నాడు నీ ముఖం చూసి నా అదృష్టం కలిసి వచ్చినట్టు ప్రొడ్యూసర్ గారు నమస్కారం అండి కథ మీ చెప్తే నంబర్ సంవత్సరం నుండి సంసారం చేయకుండా కథ మీద కూర్చున్నాను నేను అయ్య బాబు మీ బాబు ఇండస్ట్రీలోకి వస్తే ఏ బాబు కనబడ్డాని అందరు బొజ్జు ఉంటారు ఆ బాబులేటండి వాళ్ళ బాబులకే మర్చిపోతా అలాంటి కథ రెడీ అవుతుంది ఇదిగోండి మీకు ఒక మాట చెప్తున్నాను మీరు మధ్య మధ్యలో ఫోన్లు చేస్తే అదే మాకు పెద్ద డిస్టర్బెన్స్ రై రానువ్వు ప్రొడ్యూసర్ ఫోన్ చేశాడు ఇక్కడ అడ్వాన్స్ పట్టుకుని వస్తాడు కథ రెడీకి లేదు నువ్వు సీల్ డ్రై పెట్టి చూడు ఎలగడతాను ఏట తిప్పుడే చూడు ఎలగడతాను ఆ ఎట్టు మరి ఎంత తిప్పింది అక్కడ ఎట్టుకోవడానికి నేను పైన ఎట్టుకుంటాను అనుకున్నాను ఇక్కడ ఎట్టుకొని చెప్తున్నాయి సరే ఇవన్నీ పక్కన గానే ఇప్పుడు మనకి డబ్బులు పట్టుకుని వచ్చేస్తున్నాడు ప్రొడ్యూసర్ కథ రెడీ అవ్వాలి కదా మంచి సీన్ చెప్తాను డెవలప్ చేయాలి ఈ ఇలాంటి ముళ్ళు ఇలాంటి అంతా నేను బాగా ఇప్తాను ఇప్పియాలి మొత్తం ముళ్ళే మన కథ అంతను ఓపెన్ చేస్తే చక్కని పల్లెటూరు పల్లెటూరు అర్థమైంది కదా అర్థమైంది పచ్చని పొలాలు పచ్చని పొలాలు ఎరుగట్లు పావురానికి పంజరానికి పెళ్లి చేసి పాడు లోకం నువ్వు పావురాని నేను పంజరాన్ని అయిపోయేలాగా ఉన్నాను రా ఇప్పుడు అది కాదు చెరుగట్టు చెరుగట్లు గట్ల మీద కొబ్బరి చెట్లు ఇలాంటి అందాలు అందాలు ఉంటేనే పల్లెటూరు మరి అందాల గురించి ఆలోచించాలి కదా చెప్తున్నారు కదా మూడిప్పాలి కదా నేను ఇప్పుడు అలాంటి పల్లెటూరులో ప్రేమలు ఆప్యాయతలు అనుబంధాలు అన్ని ఉన్న దగ్గర మనం ఒక పెళ్లి చేయాలి నువ్వైతే ఎలాగ సీన్ చేస్తావు అది మనకు కావాలి పల్లెటూరు ప్రేమ ఆప్యతల మధ్య పెళ్లి పట్టు పంచులు పట్టు నాల్చులు చీరలు మొత్తం నీకు ఏది కావాలంటే ప్రాపర్టీస్ నేను తెప్పిస్తాను ఓపెన్ చేస్తే చేసావు బ్యాంక్ నేను అడిగింది పల్లెటూరు రా ఓపెన్ చేస్తే బ్యాంక్ పెళ్లి కూతురు తల్లి పెళ్లి కూతురు తండ్రి మిడ్డి వేసుకొని బీచ్ లో కూర్చుని కెరటాలు తప్ప 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 ముడుకులు కొడుతున్నాయి పెళ్లి కూతురు తల్లి తండ్రి మిడ్డీ వేసుకున్నారా వాళ్ళు పెద్దోళ్ళు రా తప్పాల చూడ బీచ్ లో చిన్న పెద్ద ఉంటుంది వైజాగ్ బీచ్ వెళ్ళండి చూడండి మరి దాంతో బీచ్ ఎలాగుంటుంది సరే కానీ అసలు వీళ్ళు బ్యాంకాక్ ఎందుకు వెళ్ళారు నా కాన్సెప్ట్ కాదు పెళ్లి కోసం ఆలోచిస్తున్నారు పెళ్లి కూతురు తల్లి తండ్రి అక్కడికి వెళ్ళి ఓహో అంటే పెళ్లి గురించి ఆలోచించడానికి బ్యాంకాక్ పంపించావు మరి ఆలోచించాలి కదా అక్కడైతే మంచి వాతావరణం మంచి థాట్స్ బాగుంటుందండి అంటే నా కథలోనే ఇంకో విషయం తెలియట్లేదు మా గురుగారు ఈ మధ్యన ఒక సినిమా తీశారు గుండెపోటని నితిన్తోని మొత్తం పార్లోనే షూటింగ్ అని ఉన్నా గుండెపోట మధ్య నేను ఎక్కడ వినలేదురా గుండెపోట అంటే బాగా హిట్ అయింది బాగా ఆడుతుంది హార్ట్ అటాక్ నాకు అర్థం కాలేదు ఓన్ థింకింగ్ లేకపోతే థాట్స్ ఎక్కడ నుండి కాపీయింగ్ గురుగారు నేను నాకు వచ్చినాయి కొనుక్కున్నా గురుగారు ఎవరు గురుగారు మహానుభావులు అడిగే ఎదుగు కూర్చున్నాను మహానుభావులు న్యూజిలాండ్ వెళ్ళంటే బాగుంటుందా న్యూజిలాండ్ కాదురా అక్కడ ఇక్కడ నుండి కదలడానికి ఆడ పైసలు ఇవ్వలేదంటే న్యూజిలాండ్ ఐస్లాండ్ అంటే గ్రీన్ వెళ్ళండి గ్రీన్ కి పచ్చగా ఉంటుందా నువ్వు ఇక్కడ నుండి వెళ్ళకపోతే నేను ఈ ల్యాండ్ లోనే పాతేసేటట్టు ఉన్నాను వెళ్ళు ఏంటి ఎలాంటి వాళ్ళు దొరుకుతారు నాకు అందరూనే మీరు ఎంత ఆలోచించినా రాదు బ్యాంకాకి వెళ్ళాల్సిందా పెసడు రా పెసడా ఏమండి ఎక్కడ ఉన్నా ఇటు ఉన్నావా సరేగానే ప్రొడ్యూసర్ డబ్బులతో వచ్చేస్తాను రా మంచి సీన్ ఒకటి చెప్పేద్దాను అసలు మామూలు కాదు క్రియేటివిటీ నీకు లైఫ్ మరి తర్వాత ఆలోచించు చెప్పండి హీరోయిన్ వంశానికి ఒక్క గాను ఒక్క కూతురు గారాలు పట్టి అమ్మాయి 11 గంటలకు లేస్తే అప్పుడే గుడ్ మార్నింగ్ కాదు ఇంట్లో ఏ టైం లేదు ఆ టైమే గుడ్ మార్నింగ్ 4 గంటలు లేస్తే ఎవరు లేపరా అమ్మాయి టీ కూడా పెట్టరా ఎందుకు లేపడం పడుకునియండి కానీ లెగాల మన సినిమాలో ఎందుకు లెగాల ఏంటి టుస్ట్ ఎందుకు లెగాల పెళ్లి సూట్లు ఆ రోజు కాబట్టి మార్నింగ్ లెగాల నాకు తెలుసు మీ ముళ్ళు ఎవరు లేపకూడదు అమ్మాయి లెగాల ఏటైందిరా డోర్ ఓపెన్ చేసి అన్ని సినిమాల్లోనూ అమ్మాయిలు ఒకేలా చూపిస్తాం కదా వెరైటీగా ఒక కాళ్ళు పడుకుందాం అబ్బా సూపర్ యాంగిల్ బాగుంది థాట్ లేదంటే 2 కాళ్ళు పెట్టి ముడ్డు ఉంచి పడుకుంది కెమెరా వెనకాల పెట్టాము విత్ ఇన్ 2 సెకండ్స్ లో 10 మంది బాబాయిలు 10 మంది పిన్నమ్మలు అత్తలు మామలు తమ్ముళ్ళు చెల్లెలు మొత్తం కలిపి గుమ్ము గూడారు సౌండ్ అవుద్దిరా లేచిపోద్దు ఉండండి అది చెప్పా సైలెన్స్ ఉండమని అమ్మాయిని లేపకూడదు లెగాలి ఆ రోజు పెళ్లి చూపులు ఎలా వెళ్తుందండి లెగాల అదే కదా ఇస్తా ఇస్తా ఏండి రండి రండి రండి
ఆల్ ఇన్ జనల్ ఫుల్ సెంటర్ లో పాప పడుకుంది రౌండ్ లో దేహం గర్ 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 సౌండ్ సైకిరా రౌండ్ ఉన్న పర్లే సౌండ్ ఉండకూడదు ట్రాలీ సౌండ్ రాకూడదు ట్రాలీ వేసు గ్రీజ్ రాసిద్దు గ్రీజ్ సౌండ్ అటు మధ్యలో తచ్చేస్తే వెనకాత నాలుగు సుమాలు లెగ్సాయి ఎందుకురా నేను లేపమన్నది అమ్మాయినా సుమాలునా మరి ఈ లేపకూడదు ఎలాగ లేపకూడదు అంటే మరి సుమాలు లేపాలి కదా ఏదో ఒకటి లేపుతుంది కదా పాప లెగుతుంది సుమో లేపితే పాప అసలు నేనైతే యాక్చువల్ గా మంచం కింద పెడతాం అనుకోను బాంబు ఇప్పుడు నాకు అర్థం కాలేదు ఈ సుమో లేపడం ఏంటి ఈ జనాలే నాకు అర్థం కాలేదు ఎవరి దగ్గర వర్క్ చేసావు నువ్వు నేను కృష్ణవాసి గారి దగ్గర వినాయక్ గారి దగ్గర చేశాను ఆ వేరియేషన్ కనబడుతుంది క్రౌడ్ దగ్గర కృష్ణవాసి గారు కనబడుతున్నారు అసుమో లేపడంలో వినాయక్ గారు కనబడుతుంది మహానుభావులు గురువు గారు ఎలాంటి ఏదైనా సైకిల్ అని లేపండి బాగుంది సీనా సీనొక్క కాపీ ఇప్పుడు అడిగితే దానికోసం ఏం కథ చెప్తాడో అల్లే శంకర్ గారు ప్రహ్లాద్ గారు వాళ్ళిద్దరు ఏవేవో కథలు చెప్పేశారా నా మైండ్ పిచ్చెక్కిపోయింది ఇప్పుడు మంచి సీన్ చెప్తాను ఇరగేసేయాలి ఎంత నువ్వు ఒక పోకిరి ఎదవైనటువంటి బిజినెస్ మ్యాన్ బిజినెస్ మ్యాన్ అంటే పెద్ద సెలబ్రిటీ రాజకీయ నాయకుడు అనుకోండి అనుకోండి ఆడు చచ్చిపోయాడు చచ్చిపోండి రాజకీయ నాయకుడు బయట డెడ్ బాడీ ఉంది డెడ్ బాడీ ఉంది పెద్ద 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 చెప్పండి నాకు అర్థమైపోయింది ఇప్పుడు మూడే చెప్పండి త్వరగా చెప్పండి పెద్ద వాళ్ళు అందరూ వస్తున్నారు చూడడానికి చాలా మంది మరి రాజకీయ నాయకుడు కూడా చాలా మంత్రులు వస్తారు సీఎం కూడా వస్తారు వస్తారు సీన్ చేయాలి నేను వాళ్ళందరూ వచ్చినప్పుడు కొంచెం పద్ధతిగా సీన్ ఉండాలి అలా చేస్తాం ఖర్చు చేస్తా శవానికి నాలుగు జానుల్లో కొలను పెడదాం కొలను కొలలో గ్రీన్ వాటర్ నాలుగు బాతులు అందులో తిరుగుతున్నాయి అబ్బా ఆహా శవం చుట్టూ మన సైడ్ అయితే గొప్ప కొడుకులు అంత వర్షమతి పడతారు ఏంటి అంబ్రెల్లా ఆ రంగులు ఆ రంగులు గొప్ప కొడుకులు మొత్తం కలర్ఫుల్ మొత్తం శవం చుట్టూ రంగు రంగులు పెట్టాం మినిస్టర్ ఎవరు వచ్చారు ఒక రాజకీయ నాయకుడు వచ్చారు ఒక ద్రాక్ష పళ్ళ దండ తీసి మెరలేసాడు రే పువ్వులు కదా రేయాల్సింది మీకు తెలీదు దండ గురించి మీకు పువ్వులు వేరు పళ్ళు వేరు మీకు ఆ పళ్ళు ఎందుకు పెట్టానో చూడండి లింక్ ఉంటది ఇంకొక ఆయన వచ్చి బత్తాయి పళ్ళు దండేసాడు ఇంకొక ఆయన వచ్చి గుమ్మడి పళ్ళు దండేసాడు ఇంకొకరు వచ్చి ద్రాక్ష పళ్ళు ఏదో వేసాడు మన సీఎం గారు వచ్చారు ఇంత పుచ్చకాయ తీసి నడుం మీద వేసాడు పళ్ళు వ్యాపారం పెట్టాడు ఇక్కడ శవన్ గురువు గారు దయ అంతే ఇంకేం లేదు ఎవరు గురువు గారు కే రాఘవేందర్ రావు బిఏ రే బిఏ డిగ్రీ కూడా చెప్తాను బిఏ అంటే డిగ్రీ కాదండి బొట్టు మీద యాపిల్ నాకు ఇప్పుడు పళ్ళు కొనే బడ్జెట్ లేదు ఇక్కడ గొడుగులు అంటున్నావు ఏవో పళ్ళు అంటున్నావు ఏవో బాతులు తిరగాలి ఏదైనా గుమ్మడికాయ నెత్తి మీద ఎలా నీ నెత్తి మీద వేసేది నీళ్ళు కొన్ని ద్రాక్ష పండు వేయండి రే పళ్ళు రాలిపోతే పళ్ళు గురించి మాట్లాడండి ఎలా ఉండు రేగుబండి నేను నోట్లో ఏదో ఒక పండు వేయకుండా వదిలిపెట్టాలి ప్లీజ్ వెల్కమ్ ద క్రియేటివ్ మాస్టర్ పూరి జగన్నాథ్ గారు అంటే నాకు చాలా 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 ఇష్టమే అది మాటల్లోన చెప్పలేక ముట్టే అడిగానే నచ్చితే ఇవ్వచ్చుగా పూరి మంచి యాక్టర్ మంచి డాన్సర్ మామూలు అసామాన్యుడు తప్ప మల్టీ టాలెంటెడ్ మల్టీ టూ మచ్ టాలెంటెడ్ అన్నయ్య నా గురించి ఎక్కువ బిల్డప్ ఇస్తున్నారని మీరు కొంచెం ఫీల్ అయ్యాడు డాన్స్ చేయడానికి తప్ప మళ్ళీ చేపిద్దామా అంటే నాకు చాలా 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 ఇష్టమే అది మాటల్లోన చెప్పలేక ముట్టే అడిగానే తీయగా చల్లగా చాలా అందంగా కనపడుతున్నారు ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్ సదా గారి కోసం కవిత రాశారు ఆ సౌండ్ కి I love you.